నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రామగుండం ఎన్టీపీసీ వద్ద కార్మికుల ఆందోళనలో ఉద్రిక్తత. పోలీసుల లాఠీ చార్జితో 10 మంది కార్మికులకు గాయాలు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పేలిన రియాక్టర్లు, మంటలు చెలరేగి ముగ్గురికి గాయాలు. బండి సంజయ్ తీరుపై తెరాస కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు. తెలంగాణ ఆత్మగౌరవం గుజరాత్కు తాకట్టు పెట్టారని ఆరోపణ. అవినీతి ఆరోపణల వేళ ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు. భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తేస్తామంటున్నారన్న సిసోదియా. నిరుద్యోగం ఆర్థిక సమస్యలతో దేశం అవస్థలు పడుతోందన్న కేజ్రీవాల్. సిబిఐ ఈడీతో ప్రభుత్వాలు కూల్చే పనిలో భాజపా ఉందని విమర్శలు.